much. Viswamitra, ఈ ఫిల్మ్ గురించి రాజేష్ నాకు ఐ థింక్ శ్రీనివాస్ కళ్యాణం చేసినప్పుడు మాట్లాడారు. వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ సత్యం రాజేష్. వెన్ వీ వర్ డూయింగ్ విశ్వామిత్ర నాకు చెప్పారు విద్యూ, సారీ వెన్ వీ డూయింగ్ శ్రీనివాస్ కళ్యాణ్ నాకు చెప్పారు విద్యూ ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను చేశాను యాజ్ అ లీడ్, ప్లీజ్ సపోర్ట్ చేయి, చాలా మంచి ఫిల్మ్, చాలా మంచి పాత్ర నీకు, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. ఒకే ఒక మాట నేను చెప్పాను రాజేష్కి, రాజేష్ నా డేట్స్ నీకు అంతే, వేరే మాట ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే రాజ్ కిరణ్ సార్, ఐ హవ్ బిన్ హిస్ ఫ్యాన్ సిన్స్ గీతాంజలి, ఐ లవ్ ద ఫిల్మ్ గీతాంజలి, అండ్ టు వర్క్ విత్ హిమ్ డెఫినెట్గా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ని నాకు అనిపించింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాకు చిన్న రోల్స్ ఉన్నాయి, పెద్ద రోల్స్ ఉన్నాయి ఫిల్మ్స్లో, ఇట్స్ జస్ట్ హౌ ద డైరెక్టర్ యూజెస్ యూ. కానీ ఈ ఫిల్మ్లో చాలా ఒక త్రూ అవుట్ క్యారెక్టర్, ఆల్మోస్ట్ ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ లాగా సార్ నాకు ఇచ్చారు, అండ్ చాలా ఇంపార్టెన్స్లో ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్, బికాస్ కొంతమంది ఫిల్మ్స్ మంచిగా క్యారెక్టర్స్ యూజ్ చేశారు, కొంతమంది ఫిల్మ్స్ అంత యూజ్ చేయరు, బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నన్ను మంచిగా ఒక సూపర్బ్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఈ ఫిల్మ్లో. అందర్ త్రూ అవుట్ విత్ నందిత అండ్ రాజేష్తో కూడా చాలా మంచి సీన్స్ ఉన్నాయి, మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ఇట్స్ అ కామెడీ క్యారెక్టర్ అఫ్ కోర్స్, కానీ నాకు ఒక మంచి పని ఉంది ఫిల్మ్లో, ఐ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇన్ ద ఫిల్మ్. ఒక అందరికీ ఒక రౌండప్ ఉంది, అదే నాకు చాలా నచ్చింది ఈ స్టోరీలో. ఎవ్రీ వన్ హ్యాజ్ రౌండప్ అండ్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ, అది నాకు యాక్చువల్లీ తెలియదు వెన్ ఐ కమిటెడ్ ద ఫిల్మ్. తర్వాత నాకు షాక్, వావ్ ఇలా జరిగిందా, సో మచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ రియల్ లైఫ్. సో అది ఒక చాలా మంచి ప్లస్ పాయింట్ ఫిల్మ్కి. అండ్ ఐ హోప్ ద ఫిల్మ్ డస్ వెరీ వెల్. ఇంకేం చెప్పాలి, జస్ట్ ప్రేయింగ్ మీ సపోర్ట్ ఉండాలి, ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి డిసెంబర్లో. థ్యాంక్స్.